అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఒక గొప్ప నిర్ణయం ఒకటి వెలువరించడం జరిగిందండి ఇసుకలో జోక్యం వద్దు ఎమ్మెల్యేలు నాయకులకు చంద్రబాబు సూచన ప్రభుత్వానికి చెడ్డపేరు పెరుతని స్పష్టీకరణ మంత్రులు అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం వద్దు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో భూగబ్జాల అక్రమాలపై కమిటీలు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వెళ్ళండి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అలాగే కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు పొంగల్పూడి అంత గారు ఉన్నారు మా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు ఇంకా మొత్తం మొత్తం మంత్రులు అందరూ ఉన్నారు మంత్రులు క్లియర్గా చెప్పడాను ఇసకలో ఎవరు మీరు ప్రమేయం జోక్యం చేసుకోకండి ఇసుక మనం ఫ్రీగా అందించాలనుకున్న ఫ్రీగా అందించేద్దాం ప్రజలకి మీరు అక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా అది మొత్తం పార్టీ మీద పడిపోద్ది ఎఫెక్ట్ అలాగే మొన్న మంత్రి గారి భార్య గారి విషయంలో జరిగిన విధంగా మంత్రుల అధికారి కార్యక్రమాల్లో ఎవరో కూడా మీరు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకండి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కరణలు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో అని భావిస్తున్నాడు ఆయన చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చాలా ట్రాన్స్పరెంట్గా పరిపాలన ఉండాలని ఆయన భావిస్తున్నాడు ఖచ్చితంగా మనందరం ఆయనకి సహకరించాలండి మనలాంటి వాడు ఎవడో చిన్న పొరపాటు చేసినా ఆ బ్యాడ్ నేమ్ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించడానికి వైసీపీ వెయ్యి ఎదురు ఎదురుచూస్తుంది ఎందుకంటే ఇప్పుడే చూసాం ఎక్కడో జరిగిన చిన్న చిన్న నేరాలని చిన్న చితక విషయాలు కూడా సీఎం గారికి గంటకడి నేరాలు పెద్దగా అయ్యి ఉండొచ్చాయి అది ఎక్కువ బాధ అయ్యి ఉండొచ్చు కానీ ఎక్కడో ఎవడో చంపుకుంటేనో ఎక్కడో ఏదో జరిగితేనో దానికి సీఎం గారు ఏం చేస్తారు ఎలా అడ్డుకోగలుగుతారు వాళ్ళని శిక్షించకపోతేనే అడగాలి కాబట్టి అలాంటి విషయాలనే సీఎం గారు గంటకడుతున్నప్పుడు ఇంకెలాంటిది ఏదైనా ఇసుకలో పలానా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకున్నారండి పలానా ఎమ్మెల్యే గారు లారీలు వెళ్తున్నాయి ట్రాక్టర్లు వెళ్తున్నాయి ఇలాంటివి వచ్చాయనుకోండి అది ఇంకా ఎక్కువ బదనం చేయడం అక్కడ పావలా జరిగితే రూపా పావులో చూపించారండి కాబట్టి చంద్రనాయుడు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ రాకుండా ఆయన తీసుకుంటున్న ఇలాంటి సంస్కరణలని మనం సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను నడిపించాలని మేము కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం